హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఇంట్రో అప్లోడ్ చేసిన మన సెకండ్ ఛానల్లో చెక్ చేయండి. ఇంకోటి ఇప్పుడు మీకు డెమో చూపించాను కదా, చూపిస్తాను కదా, ఇదైతే చాలా బాగుంటుంది. కానీ ఈ డైలాగ్ మీద ఇంతకుముందు చేసిన ఓకే చూడండి, దాని తర్వాత డీటెయిల్గా చెప్పండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, మీకు ఐడియా ఉండొచ్చు ఈ డైలాగ్ మీద నేను చేసినానని. చాలామంది కూడా చేశారు, కానీ మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు కాబట్టి చేశాను. మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది కదా, అది బాగుంది. ఇంకోటి మనం కొత్తగా కొంచెం చేసినాం కాబట్టి ఎఫెక్ట్ అనేది కొంచెం బాగుంటుందని అనుకుని చేసిన. మేబీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నచ్చాలని రూల్ లేదు కాబట్టి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కానీ ఈ డైలాగ్ మీద ఇంతకుముందు చేసిన నేను, కానీ నేను అలర్ట్ మోషన్లో చేయలేదు, కైన్ మాస్ట్లో చేసిన, అది గుర్తుంది నాకు. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను. ఇంకోటి అందులో కొన్ని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీరు పైన షేప్స్ అయితే ఉన్నాయి, ఇది కొంచెం గ్లో టైప్లో ఉంటుంది, దీనికి మీరు రిమూవ్ చేయకండి, ఇది మనకు చాలా అవసరం ఉంటుంది వీడియోకి. ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఆ కలర్ నచ్చకపోతే ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు. కలర్ నచ్చకపోతే ఏం చేస్తారంటే ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది, అందులో మీకు ఏ కలర్ అయితే నచ్చుందో ఆ కలర్లో అయితే రెండు షేప్స్లో అయితే చేంజ్ చేయాలి. ఒకటే షేప్స్లో చేంజ్ చేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ కాదు. ఓకేనా, అది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకేనా, రెండు ఏదైతే ఇక్కడ మీకు కలర్ షేప్స్ కనిపిస్తున్నాయో ఇవి కలర్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మళ్ళీ డూప్లికేట్ చేస్తే మళ్ళీ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. చూడండి, ఎక్కువ ఎన్నిసార్లు డూప్లికేట్ చేస్తే అన్నిసార్లు ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూస్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది అయితే. ఓకే, చెప్పాలంటే చాలా సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడ చూడండి, చాలా ఇంకా సూపర్గా కనిపిస్తుంది. ఇలాంటివి మనం ఎఫెక్ట్ అనేది నోడ్ యాప్లో చూస్తుంటాం, ఇది చాలా చేయనిక. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే దీనికి యానిమేషన్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను, మళ్ళీ ఎందుకు లెంత్ చేయడం. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, అందులో సెలెక్ట్ చేసి డ్రాయింగ్ ప్రోగ్రెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే ఇక్కడ మనకు పైన స్టాండర్డ్ సెటింగ్ తోటి యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఇక్కడ ఎండ్ ఉంది కదా, ఎండ్ని సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఒకటి, దాంతోపాటు మధ్యలో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఎండ్ని జీరో చేసుకోండి, జీరో చేసి పైన ప్లస్ సెకండ్ సారీ పైన త్రీ డాట్స్ కాపీ చేసుకోండి, మిగతా టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఏవైతే మిగతా టెక్స్ట్ ఉన్నాయో అన్నీ టెక్స్ట్కి వన్ బై వన్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ చెప్తాను. మీరైతే పేస్ట్ అయితే చేసిన తర్వాత ఈ ఏదైతే ఎఫెక్ట్ కనిపిస్తుందో దానికి కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన అవైతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అది రిమూవ్ చేసిన తర్వాత దీనికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లర్ ఉంటుంది, బ్లర్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. గోషన్ బ్లర్లో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనైతే జీరో చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే కొంచెం అంటే ఆ బ్లర్ అనేది ఇదైతే అవుతుంది. ఇప్పుడు మీ అన్ని దానికి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇదే పైన మనకు కింగ్ పిఎన్జీ ఉంది కదా, అన్ని దానికి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం దీని గురించి అయితే మనకైతే అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఫొటోస్ యాడ్ చేసుకోవడం. ఇందులో నేనైతే ప్రియాంక ఫొటోస్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఫొటోస్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, 4K క్వాలిటీ అయితే ఉంటుంది, చాలా బాగున్నాయి ఈ ఫొటోస్. నాకు దొరికింది కూడా చాలా బాగానే దొరికింది. దాంతోపాటు నేను కొన్ని ఫోటోస్ కూడా హెచ్డీలా కూడా చేసిన నేను రిమిని యాప్లో. ఓకేనా, రిమిని యాప్ అయితే ఓకే, ఇలాగైతే ఫొటోస్ అయితే నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో నార్మల్గా అయితే యాడ్ చేయండి. మీరు పెద్దగా ఇది చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇందులో ఎలాగైతే ఫొటోస్ ఉన్నాయో అన్నీ నార్మల్గా అయితే ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఎన్ని ఫొటోస్ అయితే నేను చెప్తాను, చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది, మీరు ఎక్కువ అని అనుకోవద్దు. ఒక 10 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయండి, 10 ఫొటోస్ అనుకుంటున్నాను నేను. మేబీ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఓకేనా, ఇలాగైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం మనం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10 ఫొటోస్ 11 ఫొటోస్ అయితే వచ్చినాయి. ఓకే, ఒకసారి ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సెకెఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రీసెట్ అని ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఒకటే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫొటోస్ ఉంటుంది ఎండింగ్లో,
ఈ టూ ఫొటోస్లో ఇక్కడ మనకు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఫస్ట్ ఫోటోని ఆ గ్రూప్ని వదిలేసేయండి, గ్రూప్ గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ఈ ఇందులో కొన్ని ఎఫెక్ట్ కూడా ఆఫ్లో అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, ఇలా కాపీ ఇలా చేయకండి, మళ్ళీ దీనికి కీ యానిమేషన్ ఉంది కదా, మర్చిపోయాను. ఓకే, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటోని అంటే ఇక్కడ మనకు టూ గ్రూప్ని వదిలేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏం చేస్తారంటే టైం చెప్తాను. ఇక్కడ మీకు మధ్యలో అనేది మూడు సార్లు డబల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మూడు సార్లు డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ సెల్ ప్యాక్ అనే యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా పేస్ట్ చేయండి. ఓకే, నా పేస్ట్ చేసిన తర్వాత త్రీ ఫోటోస్కి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేకేపేట ఓపెన్ చేద్దాం. అంటే మళ్ళీ ఎండింగ్ ఫోటో ఉంది కాబట్టి ఎండింగ్ ఫోటోని కూడా కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఒకటే చేయండి. ఇప్పుడు మనం ఎండింగ్లో పోతాం. ఎండింగ్లో 1, 2, 3 ఎండింగ్లో ఓన్లీ 3 ఫోటోస్ ఉంటుంది. ఇంతకు ముందు యాడ్ చేసిన ఫోటోని వదిలేసి ఎండింగ్ ఫోటో గుర్తుపెట్టుకోండి, ఎండింగ్లో ఓన్లీ 3 ఫోటోస్ ఉంటుంది కాబట్టి ఆ 3 ఫోటోస్కి పేస్ట్ చేయండి. ఓకే, ఓన్లీ 3 ఫోటోస్. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పేస్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ అయితే ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సేకేపేట ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు టూ గ్రూప్స్ ఉంటుంది. ఆ టూ గ్రూప్స్లో మొదటి గ్రూప్ సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసి కరెక్ట్గా ఏం చేస్తారంటే మొదటి ఫోటో దగ్గర వచ్చండి. అంటే 7 సెకండ్ కరెక్ట్గా 7 సెకండ్ ద్వారా ఫస్ట్ ఫోటో ఉంది, అక్కడ వచ్చి గ్రూప్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇప్పుడు చూడండి ఫోటో ఇలాగైతే రివీల్ అవుతుంది ఇలా. ఓకేనా, ఫస్ట్ ఫోటో ఇలా అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకో బీట్ మార్క్ తర్వాత వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉంటే రైట్ సైడ్లో టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండు సేమ్ వస్తే ఏమవుతుందంటే లుక్ అనేది పాడైపోతుంది. అప్పుడు మనం రొటేట్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోవాలి. ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవాలి, మీకు ఎలా నచ్చితే అలా రొటేట్ చేసుకోవాలి. దీన్ని రైట్ సైడ్ మళ్ళీ కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని రొటేట్ అయితే ఇంకా చేస్తున్నాం చూడండి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఓకే, ఫస్ట్ ఇలా, సెకండ్ ఇలా, థర్డ్ ఇలా. ఓకే, అర్థమైంది కదా. త్రీ ఫోటోస్కి మాత్రమే అప్లై చేసి బ్యాక్ వద్దాం. మళ్ళీ సేకేపేట ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది, దాన్ని కూడా కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి సేమ్ ప్రాసెస్, ఇక్కడ 3 ఫోటోస్ యాడ్ చేసినాం. దాని తర్వాత ఒక ఫోటో ఆల్రెడీ సేకేపేట వస్తుంది, దాన్ని వదిలేసి మళ్ళీ 3 ఫోటోసే ఉంటుంది. ఆ 3 ఫోటోస్కి అప్లై చేసుకోండి. దాంతోపాటు మీరు కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. దాంతోపాటు యాంగిల్ అనేది చేంజ్ చేసుకోండి, అంటే రొటేషన్ చేయడం కానీ ఇలాంటివి చేయండి, బాగుంటుంది. ఓకేనా, వీడియోకి లుక్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వస్తే దీనికైతే మనమైతే గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. గ్లో ఎఫెక్ట్ యాడ్ చేస్తేనే వీడియోకి లుక్ అయితే ఉంటుంది. దానికోసం నేను సేకేపేట్లోనే ఒకటి ఈ పైన షేప్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి మీ యొక్క బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ మనం కరెక్ట్గా 7 సెకండ్ తర్వాత వచ్చి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఎఫెక్ట్ అయితే గ్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి చూడతాం, మళ్ళీ కలుద్దాం. జై హింద్.